Hyderabad Nampal exhibition grounds low, Alai Balai Karkramalo, Asikara Gatanacharigan. Pramukha Athyatmika Pravachana Karta, Garikapati Narasimharao, Megastar Chiranjeevi Madhya, Asikara Sannivesham Jarigindi. Garikapati Pravachanalu Modalu Pette Samayamlo, Chiranjeevito Photolu Digenduku, Kontra Poti Pattaru. అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేం మోహమాటంలా అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి చిరంజీవి ఫోటో సెషన్ పై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి గారు మీ ఫోటో సెషన్ ఆపేయండి లేదంటే నాకు సెలవు ఇవ్వండి అంటూ వ్యాఖ్యానించారు గరికపాటి నరసింహారావు నిర్మోహ మాటలు లేకుండా వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చారు ఇక్కడికొచ్చి కూర్చుంటే తాను మాట్లాడతానని స్పష్టం చేశారు లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్లిపోతాను నాకేం మోహమాటంలా అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను గరికపాటి ఆగ్రహించడంతో చిరంజీవి ఫోటో సెషన్ను ఆపేశారు స్టేజ్ పైన ఆయన పక్కకొచ్చి కుర్చీలో కూర్చున్నారు ఆ తర్వాత గరికపాటి నరసింహారావు ప్రసంగించారు ఆ తర్వాత ఆయనకు శాలువా కప్పి సన్మానించారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అయ్యా మీరు వచ్చారు ఈ సభకి నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను ఈ సభా సందర్భంగా నేను మిమ్మల్ని ఎంతగా మీ మన ప్రవచనాలకి ఎంతగా నేను ఇష్టపడతాను మీ ప్రవచనాలు ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను మీరు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా మీకు విషయం తెలియజేశాను అండ్ బ్రదర్ నమస్తే వలయ వలయ చేశాను మీరు ఏదైనా సరే నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి అడాప్ట్ చేసే విధంగా మనందరం దైవభక్తులమే కానీ మూర్ఖ భక్తులు కాదండి మూఢనమ్మకాలు లేవు మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తాం అలాంటి మిమ్మల్ని ఈ రకంగా ఇంతమంది సమక్షంలో కలవడం చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము ధన్యులు అవుతాం థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా భవిష్యత్తు అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాను అంతకుముందు గరికపాటి నరసింహారావును చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తారు తనను ఇదే మొదటిసారి చూస్తున్నానని చెప్పారు ఇంతమంది సమక్షంగా గరికపాటిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు తమ ప్రవచనాల్లో ఒక ఇన్స్పైర్గా తీసుకుంటున్నానన్నారు భవిష్యత్తులో అవకాశం వస్తే తన ఇంటికి ఆహ్వానిస్తానని కూడా చిరంజీవి అన్నారు మీరు వచ్చారు ఈ సభకి ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను ఈ సభా సందర్భంగా నేను మిమ్మల్ని ఎంతగా మీ ప్రవచనాలకి ఎంతగా నేను ఇష్టపడతాను మీ ప్రవచనాలు ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను మీరు పద్మశ్రీ వచ్చినప్పుడు నేను కూడా మీకు విషయం తెలియజేశాను అండ్ బ్రదర్ నమస్తే వలయ వలయ చేశాను మీరు ఏదైనా సరే నా ఆలోచనలకు చాలా దగ్గరగా అనిపిస్తాయండి అడాప్ట్ చేసే విధంగా మనందరం దైవభక్తులమే కానీ మూర్ఖ భక్తులు కాదండి మూఢనమ్మకాలు లేవు మనకి ప్రాక్టికల్గా ఆలోచిస్తాం అలాంటి మిమ్మల్ని ఈ రకంగా ఇంతమంది సమక్షంలో కలవడం చాలా సంతోషంగా ఉంది ప్లీజ్ మీ ఆశీస్సులతోటి మేము ధన్యులు అవుతాం థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడైనా భవిష్యత్తు అవకాశం ఉంటే మాత్రం మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేం మొహమాటంలా అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకేం మొహమాటంలా అక్కడ ఆపేయాలి చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి నేను మాట్లాడతాను చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి లేకపోతే నాకు సెలవు ఇప్పించండి అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలై భలే కార్యక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది గరికపాటి ప్రవచనాలు మొదలు పెట్టే సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగేందుకు కొందరు పోటీ పడ్డారు
అయితే చిరంజీవి ఫోటో సెషన్ పై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు, మీ ఫోటో సెషన్ ఆపేయండి, లేదంటే నాకు సెలవు ఇవ్వండి అంటూ వ్యాఖ్యానించారు గరికపాటి నరసింహారావు. నిర్మోహమాటం లేకుండా వెళ్లిపోతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికొచ్చి కూర్చుంటే తాను మాట్లాడతానని స్పష్టం చేశారు. ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకేం మొహమాటంలా, అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి మీ పక్కకి రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవు ఇప్పించండి. అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకేం మొహమాటంలా, అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు